ఆడపడుచు అనేది లేకుండా ఒక వాళ్ళ డాక్టర్ ఇద్దరు ఆడవాళ్ళు కారులో ఉంటే ఇంతమంది దాడి చేయటం బహుశా రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా. జగన్మోహన్ గారు ఇదేనా నీ శాంతి భద్రతలను ముఖ్యమంత్రిని కూడా స్ట్రైట్గా అడుగుతున్నా. నీ పార్టీలో నీ పనిచేసా, ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేశా, నా ఇన్ఛార్జ్ కోసం ఆశపడి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు, నేను నువ్వు కలిసి పనిచేయమంటే పనిచేయలేనని చెప్పా, నేను పార్టీ మారా, నేను నిన్ను పొన్నెత్తి మాటల్లో రాష్ట్రంలో శాంతి భద్రత అమలు చేసే ప్రసక్తే లేదని నువ్వు భావిస్తుంటే నీ ప్రభుత్వానికే మాయను మార్చు. ఇంకా ఇంకెన్నాళ్ళు ఉన్నాయి, ప్రభుత్వానికి 40 రోజులు ఉంది. కనీసం ఈ చర్మాంకంలో అయినా 40 రోజులైనా లాండ్ ఆర్డర్ని కాపాడపోతే అత్యంత 1955 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇది. 1955 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాష మీద దాడి చేసిన ప్రభుత్వం ఇది. అలాగే సిద్ధం సిద్ధం అంటున్నారు, ఎలాంటి వాటికే సిద్ధం. అలాగే వైనాట్ 175, వైనాట్ 175 అనేది ఒక పెద్ద నినాదమే కదా, అదో పెద్ద ప్రజాస్వామ్య మీద దాడిగా నేను భావిస్తున్నా. అంటే ప్రశ్నించే గొంతుకులు వద్దానా, ఇలా ఎక్కడ పడితే అక్కడ కేసులు పోలీసు ఎట్టాగా నడుపుదాం అనుకుంటున్నారా? వైసీపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సోదరిమణి, నేను గన్నవరం రోజుల్లో జరిగిన సారీ చెప్తున్నాను. ఎంతకన్నా మనం ఏం చేస్తాం, ఇంత దౌర్భాగ్య పరిస్థితి గన్నవరంలో ఉన్నప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ తగలడినప్పుడు పోలీసు మీరు రెడ్ డైరీ లోకేష్ రాసే దాంట్లో లోకేష్ బాబు దాంట్లో మీ పేర్లు గ్యారంటీగా ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు శిక్షించబడతారు.